ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ భారత్లో ప్రధాన కార్యాలయం విక్రయానికి పెట్టింది. ఓ అంతర్జాతీయ స్థిరాస్తి కన్సల్టింగ్ సంస్థకి ఈ బాధ్యతలు అప్పగించింది. చెన్నైలో ఒక్కయం తరాయి పక్కంలో ఈ భవనాన్ని దాదాపుగా 20 ఏళ్లుగా ఆ సంస్థ హెడ్ ఆఫీస్గా వినియోగిస్తోంది. ఐటీ కారిడార్లో దాదాపు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 4 లక్షల చదరపడుగుల ఈ కార్యాలయం విలువ కనీసం 750 నుంచి 800 కోట్ల మధ్య ఉంటుందని రియల్ ఎస్టేట్లు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ స్థిరాస్తి సేవలు అందించే సంస్థ జేఎల్ఎల్కు విక్రయ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే జేఎల్ఎల్ సంస్థ, భాష్యం గ్రూప్, కాసగ్రాండ్ సంస్థలతో చర్చలు జరిపింది. కానీ డీల్ ముందుకు వెళ్లలేదు. దీనిపై ఇటు కాగ్నిజెంట్, అటు జేఎల్ఎల్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మాత్రం సాఫ్ట్వేర్ సంస్థ ఈ కార్యాలయం ఖాళీ చేసే అవకాశం ఉంది. జీఎస్టీ రోడ్లో తంబారం సమీపంలో సరికొత్త ప్రధాన కార్యాలయం అప్పటికల్లా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. కాగ్నిజెంట్ చెన్నైలో తన కార్యకలాపాలను ఎంఈపిజెడ్, షోలింగనల్లూర్, సిరిసేరిలో 3 భవనాల్లో ఏకీకృతం చేస్తోంది. ఇక్కడ డిఎల్ఎఫ్ సెయింట్ మేరీస్ రోడ్డులో ఆఫీస్ రేజులు వదిలేసుకుంది.